పద్నాలుగు టేబుల్స్ చొప్పున ఏర్పాటు చేశారు. పద్నాలుగు టేబుల్స్ ఒక రౌండ్. కొన్ని నియోజకవర్గాల్లో ఎక్కువ ఓటర్లు ఉన్న నియోజకవర్గాల్లో 28 టేబుల్స్ ను ఏర్పాటు చేశారు. మొదటగా వచ్చే ఫలితం చార్మినార్ గాని అశ్వరావుపేట భద్రాచలం ఈ మూడు నియోజకవర్గాల్లో ఏదో ఒక నియోజకవర్గం నుంచి తొలి ఫలితం వెలువడే అవకాశం ఉంది. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత మూడవ ముఖ్యమంత్రి ఎవరు కాబోతున్నారు? ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత మూడవసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హవా చాటబోయేది ఎవరు? తెలంగాణ సింహాసనం మీద కూర్చునే పార్టీ ఏది అనే ఉత్కంఠ అందరిలోనూ కనిపిస్తోంది. రాత్రి నుంచి చాలామందికి నిద్ర లేదు. తెల్లవారిన తర్వాత కౌంటింగ్ ప్రారంభమైన తర్వాత ఏ విధంగా కౌంటింగ్ ఉండబోతుంది, ప్రజా తీర్పు ఏ విధంగా ఉండబోతుంది, తెలంగాణ ఫలితం ఏ విధంగా ఉండబోతుంది, తెలంగాణ రాజకీయ నాయకుల నుదుటి రాత్రి తెలంగాణ ఓటరు రాసిన ఆ తీర్పు ఏంటి అనే ఉత్కంఠ తెలుగు రాష్ట్రాలు కనిపిస్తుంది. నిజానికి ఈరోజు మొత్తం 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాబోతున్న తెలుగు వారి గుండె అంతా కూడా తెలంగాణ ఫలితాల గురించి కొట్టుకుంటూ ఉంది. తెలంగాణ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయనే దాని గురించి ఇప్పటికే ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెలువడిన తర్వాత ఆ గుండె చప్పుడు మరింత పెరిగిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎగ్జిట్ పోల్స్లో గందరగోళం సృష్టించే విధంగానే ఉంది. ఎక్కువ ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్కి లీడ్ ఇచ్చినా, కాంగ్రెస్కి ఎడ్జ్ ఇచ్చినప్పటికీ కూడా హంగ్ రావటానికి అవకాశం ఉంది అని కొన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. బీఆర్ఎస్ అధికారాన్ని మూడోసారి చేజిక్కించుకోవడానికి అవకాశం ఉంది అని కొన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్తూ ఉన్నాయి. కొన్ని ఎగ్జిట్ పోల్స్ ఎక్కువ ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ సుస్పష్టమైన మెజార్టీ వచ్చే అవకాశం ఉంది అని ఎక్కువ ఎగ్జిట్ పోల్స్ చెప్తూ ఉన్న నేపథ్యంలో ఒకసారి మనం ఎగ్జిట్ పోల్ ఫలితాలను కూడా మనం చూద్దాం. అలాగే నియోజకవర్గాల వారీగా ఒక్కొక్క నియోజకవర్గంలోని ఎన్ని రౌండ్లలో ఫలితం తేలబోతుంది అనేది కూడా మనం చూద్దాం. 119 నియోజకవర్గాల్లో మొత్తం 49 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అన్ని కౌంటింగ్ కేంద్రాల దగ్గర భారీ భద్రతను ఏర్పాటు చేశారు. స్ట్రాంగ్ రూమ్లో నిక్షిప్తమై ఉన్న తెలంగాణ ప్రజా తీర్పు మరికొద్దిసేపట్లో వెలువడబోతోంది. ఎస్ నిజామాబాద్కి సంబంధించి మనం బ్రేకింగ్ చూద్దాం. ఉదయం 8:30 నుంచి ఈవీఎంలలో ఓట్లను లెక్కిస్తారు. ప్రతి 500 పోస్టల్ బ్యాలెట్లకు ఒక ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. ఒక్కో నియోజకవర్గానికి 14 కౌంటింగ్ టేబుల్స్ ఏర్పాటు చేశారు. 6 నియోజకవర్గాల్లో మాత్రం 28 టేబుల్స్ ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటలకల్లా తొలి ఫలితం వచ్చే అవకాశం ఉంది. తొలి ఫలితం మాత్రం చార్మినార్, భద్రాచలం, అశ్వరావుపేట. చార్మినార్లో 15 రౌండ్లలో ఫలితం తేలుతుంది. భద్రాచలంలో 13 రౌండ్లలో ఫలితం తేలుతుంది. అశ్వరావుపేటలో 14 రౌండ్లలో ఫలితం తేలుతుంది. ఈ మూడు నియోజకవర్గాల్లో ఎస్ మా ప్రతినిధులు కౌంటింగ్ కేంద్రాల దగ్గర నుంచి, అన్ని కౌంటింగ్ కేంద్రాల దగ్గర నుంచి మా ప్రతినిధులు అందుబాటులో ఉన్నారు. ఆర్టీవీ ప్రతినిధులు క్షణక్షణం ఉత్కంఠ రేపే ఫలితాలను కౌంట్కి మారిపోయే, రౌండ్ రౌండ్కి మారిపోయే ఆ హార్ట్ బీట్ను అందించడానికి మా ప్రతినిధులు అన్ని కౌంటింగ్ కేంద్రాల దగ్గర సిద్ధంగా ఉన్నారు. మొత్తం 49 కేంద్రాల్లో కౌంటింగ్ ఏర్పాట్లు చేశారు. ఒకసారి రంగారెడ్డి, ఎస్ నిజామాబాద్ నుంచి మా ప్రతినిధి గంగారెడ్డి మనకు అందుబాటులో ఉన్నారు. నిజామాబాద్లో కౌంటింగ్ కేంద్రాల దగ్గర ఉన్న పరిస్థితిని వివరించడానికి, కౌంటింగ్ ఏర్పాట్లను వివరించడానికి గంగారెడ్డి. నిజామాబాద్లో మొత్తం 9 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి ఉమ్మడి నిజామాబాద్లో. ఏంటి అక్కడ కౌంటింగ్ ఏర్పాట్లు ఏంటి? గంగారెడ్డి, ఎస్ నిజామాబాద్లో కౌంటింగ్ కేంద్రాల దగ్గర నుంచి మనం దృశ్యాలు చూస్తున్నాం. మా ప్రతినిధి గంగారెడ్డి కూడా అక్కడ ఉన్నారు. నిజామాబాద్లో మొత్తం 9 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. నిజామాబాద్లో కౌంటింగ్ ఏర్పాట్ల గురించి అందించడానికి మా ప్రతినిధి గంగారెడ్డి స్ట్రాంగ్ రూమ్ దగ్గర, స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేస్తున్న దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఆ స్ట్రాంగ్ రూముల్లోనే ఈవీఎంలు నిక్షిప్తమై ఉన్నాయి. తెలంగాణ ఓటర్ రాసిన ప్రజా తీర్పు ఇప్పుడు మీరు చూస్తున్న స్ట్రాంగ్ రూమ్లోనే ఉంది. స్ట్రాంగ్ రూమ్ సీల్ ఓపెన్ చేస్తూ ఉన్నారు. ఆ స్ట్రాంగ్ రూమ్ లోపలికి వెళ్ళి ఈవీఎంలను తీసుకుని వచ్చి 14 టేబుల్స్ పైన ఒక్కొక్క ఈవీఎంను అమరుస్తారు. ఒక్కొక్క మీటర్ నొక్కే కొద్ది ఫలితాల సరళి తెలుస్తూ ఉంటుంది. 14 మీటర్లు నొక్కిన తర్వాత ఒక రౌండ్ పూర్తవుతుంది. ఆ రౌండ్ని వెల్లడిస్తూ ఉంటారు. ఒక్కొక్క మీటర్ నొక్కే కొద్ది క్షణక్షణం ఉత్కంఠ రేగుతుంది. ప్రతి రౌండ్ రౌండ్కి హార్ట్ బీట్ మారిపోతుంటుంది. ఆ రౌండ్ ఒక్కొక్క మీటర్ ఒక్కొక్క ఈవీఎంలలో వచ్చే ఫలితానికి సంబంధించి, ఒక్కొక్క రౌండ్ రౌండ్కి వచ్చే ఫలితానికి సంబంధించి, మారిపోయే హార్ట్ బీట్కి సంబంధించి ఎప్పటికప్పుడు ఫలితాలను, ఆ ఫలితాల సరళిని మీకు అందించడానికి ఆర్టీవీ అన్ని ఏర్పాట్లు చేసింది. కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం
28 టేబుల్లను ఏర్పాటు చేశారు. 28 టేబుల్ ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా మీకు చెప్తున్నాను. శేర్లింగంపల్లి, కుత్బుల్లాపూర్, రాజేంద్ర నగర్, మహేశ్వరం, ఎల్బి నగర్, మేడ్చల్ నియోజకవర్గాల్లో 28 టేబుల్స్ ఏర్పాటు చేశారు. కరీంనగర్, ఇబ్రహీంపట్నం, యాకుత్పురాలో 25 రౌండ్ల అత్యధికంగా. ఎస్, ఒకసారి గంగారెడ్డి దగ్గరికి వెళ్దాం. నిజామాబాద్ నుంచి గంగారెడ్డి అందుబాటులో ఉన్నారు. కౌంటింగ్ కేంద్రం దగ్గర మా ప్రతినిధి ఉన్నారు. గంగారెడ్డి, నిజామాబాద్ లో మొత్తం 9 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. నిజామాబాద్ లో కౌంటింగ్ కేంద్రం దగ్గర ఎటువంటి పరిస్థితి కనిపిస్తోంది? 8 గంటలకు పక్కాగా కౌంటింగ్ ప్రారంభం అయిపోతుందా? ఎస్, నిజామాబాద్ లో, నిజామాబాద్ నుంచి మా ప్రతినిధి గంగారెడ్డి ఉన్నారు. నిజామాబాద్ లో మొత్తం 9 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. నిజామాబాద్ లో ఆర్మూరు, బోధన్, జుక్కల్, బాన్సువాడ, ఎల్లారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బాల్కొండ ఈ నియోజకవర్గాలు ఉన్నాయి. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా 49 కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపును ఏర్పాట్లు చేశారు. ఇప్పుడిప్పుడే స్ట్రాంగ్ రూమ్లు తెరుచుకుంటున్నాయి. ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. స్ట్రాంగ్ రూమ్ ముందు నిలబడిన అధికారులను స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేసేటప్పుడు కూడా వాటిని వీడియోలో చిత్రీకరిస్తూ ఉన్నారు. ఎటువంటి అనుమానాలకు తావు లేకుండా ఉండే విధంగా, పారదర్శకంగా ఉండే విధంగా కౌంటింగ్ను ఏర్పాటు చేశారు. పారదర్శకంగా ఎన్నికలు నిర్వహిస్తున్నామని చెప్పారు. అత్యంత పారదర్శకంగా ఉండేందుకు వెబ్కాస్టింగ్ను కూడా ఏర్పాటు చేశారు. స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఉన్న దృశ్యాలను ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. చాలా చోట్ల ఇప్పటికే స్ట్రాంగ్ రూమ్స్ను ఓపెన్ చేశారు. ఈవీఎంలను బయటకు తీసుకొచ్చి 14 టేబుల్స్ పైన ఈవీఎంలను అమరుస్తూ ఉన్నారు. 14 ఈవీఎంలలో ఉన్న ఈ మెషిన్స్లో ఉన్న రిజల్ట్స్ తెలిసిన తర్వాత మళ్ళీ వాటిని తీసి పక్కన పెట్టి మళ్ళీ 14 ఈవీఎంలను వాటిపైన చేస్తారు. 14 ఈవీఎంలలో ఒక పూర్తయిన తర్వాత దాన్ని ఒక రౌండ్గా భావిస్తాము. కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం ఎక్కువ ఓటర్లు ఉన్న నియోజకవర్గాల్లో, ఎక్కువ ఈవీఎంలు ఉన్న నియోజకవర్గాల్లో 28 రౌండ్లను కూడా ఏర్పాటు చేశారు. 28 టేబుల్స్లను కూడా ఏర్పాటు చేశారు. మొత్తం 2,290 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 2,36,00,000 మంది ఓటర్లు తేల్చబోతున్నారు. మొత్తం ఓటు హక్కును వినియోగించుకున్నది 2,36,00,000 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 2,290 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చబోతున్నారు. తెలంగాణకు మూడవ ముఖ్యమంత్రి ఎవరు కాబోతున్నారు? తెలంగాణ ఏర్పడిన తర్వాత మూడవసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటబోయే పార్టీ ఏది? మూడవసారి గెలిచి సత్తా చాటాలి అని బీఆర్ఎస్ ఉవ్విల్లూరుతోంది. ప్రత్యేక తెలంగాణలో తొలిసారి అధికారాన్ని చేపట్టాలని కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంది. ఎలాగైనా తెలుగు నాట తమ సత్తా చాటాలి అని బీజేపీ అంచనాలు వేసుకుంది. బీజేపీ ఊవిళ్ళూరుతుంది. మరి ఈ ఎన్నికల్లో ఎటువంటి ఫలితం రాబోతుంది? ఉదయం 8 గంటల నుంచే పోస్టల్ బ్యాలెట్లు తెరుచుకోబోతున్నాయి. ఈసారి 80 సంవత్సరాలకు పైబడిన వృద్ధులు కూడా పోస్టల్ బ్యాలెట్ను ఉపయోగించుకున్నారు, హోమ్ బ్యాలెట్ను ఉపయోగించుకున్నారు. సో ఇవన్నీ మరికొద్ది సేపట్లో తెలియబోతున్నాయి. 8:30 వరకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ఉంటుందని చెప్తున్నారు. సుమారు 2.5 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ను ఎస్ హైదరాబాద్ నుంచి మా ప్రతినిధి లోకేష్, హైదరాబాద్ లోక కౌంటింగ్ కేంద్రం దగ్గర నుంచి మా ప్రతినిధి లోకేష్ ఉన్నారు. అక్కడ నుంచి మాట్లాడదాం. అక్కడ పోలీ కౌంటింగ్ ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయో వివరిస్తారు. లోకేష్, ప్రస్తుతం హైదరాబాద్ లో మీరు ఏ కౌంటింగ్ కేంద్రం దగ్గర ఉన్నారు? అక్కడ కౌంటింగ్ ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి? లోకేష్, ఎస్, తెలంగాణలో మొత్తం 49 కౌంటింగ్ కేంద్రాల దగ్గర నుంచి మా ప్రతినిధులు మోహరించి ఉన్నారు. ఆర్టీవీ క్షణక్షణం ఉత్కంఠ రేపే ఆ ఫలితాలను మీకు అందించడానికి రౌండ్ రౌండ్కి మారిపోయే హార్ట్ బీట్, రౌండ్ పూర్తయిందంటే హార్ట్ బీట్ మారిపోతుండింది, రౌండ్ మారింది అంటే నేతల తలరాతలు మారిపోతుంటాయి, రౌండ్ మారింది అంటే తక్కెడలో తూగినట్టుగా బరువు తూగుతూ ఉంటుంది. ప్రజలు ఏ గవర్నమెంట్ని అధికారంలోకి తీసుకురావాలి అనేటువంటి తమ నిర్ణయాన్ని ఏదైతే నిశ్చితం చేశారో దానికి సంబంధించినటువంటి ఫలితాలు మరికొద్ది సమయంలోనే కూడా వెలువడనున్నాయి. ప్రస్తుతం నేనైతే ముషీరాబాద్కు సంబంధించినటువంటి కౌంటింగ్ కేంద్రం, ఏదైతే ఏవీ ఆర్ట్స్ కాలేజ్ అండ్ గ్రౌండ్స్ దగ్గర ఉన్నానో, ఇక్కడ ముషీరాబాద్కు సంబంధించినటువంటి అసెంబ్లీ ఫలితాలు వెలువడేటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో ఇక్కడ సెక్యూరిటీ సిబ్బంది ఏ విధంగా అలర్ట్గా ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇవాళ ఫలితాల నేపథ్యంలోనే ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్నాయి. దీనికోసం అధికారులు సర్వం మొత్తం సిద్ధం చేశారని చెప్పారు.